ప్రభునందు వచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును ఒక రక్షకుడు కూడా యేసుక్రీస్తు అతి ఇష్టమైన నామను బట్టి చేయమన్నా. ఇంకందరికీ కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రేమపూర్వక వారు తెలియపరుస్తూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని రోజున దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 21వ అధ్యాయము, ఆది కాండము 21వ అధ్యాయము 15వ వచనం నుండి కిందికి కొన్ని మాటలు చదువుకుందాం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నమాని పడవేసి ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుని విట్టి లేక దూరం వెళ్ళి వెళ్ళి అతని ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను, దేవుడు ఆ చిన్నవాని యొక్క మరణ మీరును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చిందని భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని యొక్క స్వరము విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకోను, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిండిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యము కాపురం ఉండి విలుకరాయను. చిన్న ప్రార్థన చేసుకు వాక్యం నేర్చుకుందా. మహాపరిశుద్ధుడి ఉన్న ప్రేమ స్వరూపి అయిన మా ప్రి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాడు మీకు లెక్కలేని వందనాలు స్తోత్ర అయ్యా. ఈ యొక్క సమయంలో కొద్ది మాటలు మేము ధ్యానం చేయించుండగా మీ పక్షమైన నిలబడి దాసుని సిలువ చోటులో మరుగుపరిచి ఏడతరాత్మ శక్తించిన అభిషేకిని బలపరిచిన ఆయన నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడించి ఉండగా వెనగలుగు చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా. ప్రతి బిడ్డలకు అనుగ్రహించిన రాకడకు ఆయుతో పరిచమని మా ప్రభువు రక్షకుడున విమోచకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో ఈ రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య అంశము ఏమై ఉన్నదంటే, మన కన్నుల ఎదుట సిద్ధపరిచిన ఆశీర్వాదమును మనం స్వతంత్రించుకునే ధన్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మన దగ్గర ఉన్నవి కూడా మనం పొందుకునే పరిస్థితి మనం కలిగి ఉంటాము కనుక ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగము ఎవరి గురించి ఇక్కడ రాయబడి ఉందని ఆలోచన చేస్తే, అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాకు ఉన్నటువంటి దాసి ఆమె పేరు ఏమిటంటే హాగరు. అయితే అబ్రహాముకిని అలాగే తన యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క శారా యొక్క చూపును విడవలేనటువంటి సమయంలో ఆ శారాకు ఉన్నటువంటి దాసిని ఆగరిని ఎవరి దగ్గరికి పంపించంటే తన భర్త అయినటువంటి ఆ యొక్క అబ్రహాము దగ్గరికి పంపించినప్పుడు ఆగరు గర్భవతి కుమారుడు మొట్టమొదటి కన్నది. అయితే వీరి యొక్క జీవితము ఎక్కడ కొనసాగితే ఆ యొక్క బిడ్డలు అక్కడ కనపడుతూ ఉన్నాడు అన్న ఆలోచన చేసిన దేవుని బిడ్డారా, వీరు గెరారు యొక్క దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. గెరారు యొక్క దేశంలో అక్కడ నివసిస్తున్నటువంటి సమయంలో మొట్టమొదటి దేవుడు దర్శించింది ఎవరిని అంటే హాగరును దర్శించాడు, అలాగే కుమారుని కంది. తర్వాత శారాను కూడా అదే దేశంలో దేవుడు దర్శించి ఒక కుమారి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డారా, ఇస్సాకును అనుగ్రహించినప్పుడు ఈ యొక్క హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిలు, అయితే శారా యొక్క కుమారుడు ఆయన పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకుని చిన్నప్పుడే ఈ యొక్క ఇస్మాయిలు ఏం చేస్తున్నాడని తెలుసా, ఆలాపాలు చేస్తున్నాడంట, అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్యం చేయడం ఎవరు చూసారంటే ఈ యొక్క శారా చూసి ఈమెను ఈమె యొక్క కుమారుని
మా దగ్గర ఉంచడానికి వీల్లేదు, వీరిని పంపించమని చెప్పి అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము ఆహారమును ఒక బుడ్డిలో ఆ యొక్క నీళ్లు పిత్రుడు నీళ్లు తీసుకుని ఆమెకి ఇచ్చి ఆమె దగ్గర నుంచి ఆ యొక్క అక్కడి నుంచి ఏం చేశాడు అంటే పంపించి వేశాడు. దేవుని బిడ్డారా, పంపించి వేసినప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే బెయేర్షెబ అనేటువంటి అరణ్యములోనికి కొనుకోబడింది. దేవుని బిడ్డారా, బెయేర్షెబ అరణ్యములో అటు ఇటు తిరుగులాడుచు అన్నది అనే మాట అక్కడ రాసి ఉన్నాడు. దేవుని బిడ్డారా, బేరసవానికి ఈమె ఎప్పుడైతే నడిపించబడి అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నదా, దేవుని బిడ్డారా, తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెకి ఎంత మాత్రం కూడా నీరు దొరకలేదు, ఆమెకి ఎంత మాత్రం కూడా సహాయం దొరకలేటువంటి పరిస్థితుల్లో ఆమె చూసినప్పుడు కెడగలే సరే నా యొక్క కుమారుడు మనుషులు లేక చనిపోతాడు, ఈ బిడ్డ యొక్క మరణము నేను చూడలేను అని ఆలోచన చేసి ఆ బిడ్డను ఒక చోట పడేసి ఈమె ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉందంట. దేవుని బిడ్డారా, ఎక్కడంటే బేరసవ అరణ్యములు అక్కడ ఏడుస్తూ ఉండేటువంటి సమయంలో ఒక దేవుడు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతుందో తెలుసు అంటే ఈ యొక్క హాగరు అని పిలిచి ఈ చిన్నవారి యొక్క మొర నేను విని ఉన్నాను, ఈ చిన్నవారి యొక్క మొర నేను విని నీ దగ్గరికి వచ్చాను కనుక హాగరు నీకేమొచ్చింది నీకేమొచ్చింది అని చెప్పి భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఏమని చాపిస్తుందో తెలుసు అంటే ఆమె యొక్క కన్నులు తెరిచిందంట. కన్నులు తెరిచినప్పుడు ఆమె కన్నులు తెరవగానే ఆమె ఎదుట ఉన్నది ఏమిటి అంటే నీటి ఓట వాగు కనపడింది. నీటి ఓట కనపడినప్పుడు ఒక బావి కనపడింది. ఆ నీరు చెత్త వారు తాగారు. తాగిన తర్వాత అదే అరణ్యములో వారు నివసించి వారు ఏం చేయమన్నది తెలుసు అంటే విస్తరించి అభివృద్ధి చెందబడ్డారు అని ఆ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాము. దేవుని బిడ్డారా, అయితే ఈమె దగ్గర నీళ్లు ఉండవు కానీ చూడలేనటువంటి కన్నులు ఆమె కలిగి ఉంది. మరి చూపు నిజ జీవితంలో కూడా జరిగే వేడి తెలుసా, మనకి కావలసింది మన ఇంట్లోనే ఉంటుంది కానీ అది మనకి కనపడదు మనం పొందుకోలేము. అదే మనకి కావలసింది మన ఊర్లోనే ఉంటుంది కానీ మనకి కనపడదు మనం పొందుకోలేము. అలాగే మన యొక్క కుమారు విషయంలో కావచ్చు, కుమార్తె విషయంలో కావచ్చు, ఆ యొక్క వరుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము కానీ సమీపంలో దేవుడు సిద్ధపరిచింది మనం పొందుకోలేము. రోజు నేను చూసుకున్నది కానీ నేను పొందుకోలేకపోయాను అనేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డారా, అంటే చూడ మన దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదములు మనం చూడలేనటువంటి కత్తులు మనం కలిగి ఉన్నాము కనుక మనం పొందుకోలేకపోతున్నాము. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగంలో బెయేర్షెబ అరణ్యములో వారు నివసిస్తున్నారు. బెయేర్షెబ అనే అరణ్యానికి కింద ఒక పేరు దానికి రాశాడు. దేవుని బిడ్డారా, ఏమంటే నిబంధన బావి అనే మాట బుక్లెట్ లో రాశాడు. దీనికి మూడు పేర్లు ఉన్నాయి. ఒకటి నిబంధన బావి, రెండవది ప్రయాణపు బావి, మూడవది ప్రమాణపు బావి. మూడు పేర్లు కట్టినటువంటి పేరు బెయేర్షెబ అనేటువంటి పేరు అక్కడ వాయిపడి ఉందో. దేవుని బిడ్డారా, ఈ అరణ్యములో అక్కడ ఈమె తిరుగుతూ ఉందని మాట్లాడుతున్నారు. అరణ్యములో నీరు దొరకదు. దేవుని బిడ్డారా, అయితే ఈ బెయేర్షెబ అరణ్యము అది ఎందుకు వాయిపడి ఉందంటే ఈమె ఎంత మాత్రం అరణ్యములోనికి కొనుపడలేదు. అరణ్యములో నివసిస్తే ఈమె ఎలా విస్తరించబడుతుంది, అరణ్యములో నివసిస్తే ఈమెకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచన చేస్తే బెయేర్షెబ అనే పేరు ఎవరు పెట్టారు పెట్టారు అన్న ఆలోచన చేస్తే అబ్రహామే ఆ బెయేర్షెబకు పేరు పెట్టాడు. దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ చూసినప్పుడు ఒక రాజును ఈ యొక్క అబ్రహాము కలిసి నిబంధన చేసుకున్నారంట. అక్కడ ఒక బావి తవ్వి ఆ బావి ఉన్నటువంటి నీళ్లు అబ్రహాముకు ఉన్నటువంటి దాసులు వారి యొక్క పశువునికి పెట్టనివ్వకుండా ఈ యొక్క రాజు ఏం చేసుకున్నాడంటే అడ్డగిస్తున్నటువంటి సమయంలో వెంటనే ఈ కిందకి వెళ్ళిన వాక్య భాగం మీరు చెబుతే వాక్య బాగా అర్థమవుతుంది. దేవుని బిడ్డారా, అయితే ఆ యొక్క బావి నీళ్లు ఆ యొక్క ఈ పిల్లలైన వారికి ఎవరికంటే అబ్రహాముకు ఉన్నటువంటి పరివారికి దాసులకు ఇవ్వకపోవడం ఎవరికి తెలియదు అంటే రాజు గారికి తెలియదు. అయితే అటువంటి సమయంలో ఈ రాజుగారి దగ్గర వెంటనే ఈయన ఎప్పుడైతే అబ్రహాము రాజుగారు అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే నీ పరివారికి ఈ నీళ్ళలో నాకు సంగతి నాకు తెలీదు అని చెప్పి నీళ్లు సమృద్ధిగా తీసుకున్నప్పుడు అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి కొన్ని పశువులను ఎవరికి ఇచ్చాడు తెలుసు అంటే ఆ యొక్క రాజుకి ఇచ్చాడు. దేవుని బిడ్డారా, ఆ రాజు పేరు ఇప్పుడు అక్కడే రాయబడి ఉంది. మొదటి వచనంలో చూసినప్పుడు ఏమిటంటే పేరు అభిమెలకు రాజు. అతనికి అప్పగించినప్పుడు ఆ యొక్క ఏడు గొర్రెలను తీసుకుని ఆ యొక్క ఎవరికి ఇచ్చాడు తెలుసు అంటే అభిమెలకు రాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతనే నీరు ఇచ్చాడు. ఇద్దరు కలిసి నిబంధన చేసుకుని ఆ స్థలానికి ఏం పేరు పెట్టారంటే
అయితే బయర్సవ అరణ్యం అని రాశాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ అరణ్యంలోనే ఈ బయర్సవలో ఎవరు జీవించారు అన్న బాధ తెలియజేసే తర్వాత కాలంలో కూడా ఎవరు జీవించారు, అబ్రహాము జీవించాడు, ఇస్సాకు జీవించాడు, వీరందరూ కూడా ఎక్కడ జీవించారు, బయర్సవ జీవించాడు, జీవించారు దేవుని బిడ్డ. అయితే ఇక్కడ బయర్సవ అరణ్యం అనే పేరు ఎందుకు పెట్టబడింది తెలుసు అంటే అరణ్యములకు సమీపముగా ఈ బయర్సభ ఉంది కనుక ఏమని మాట్లాడుతుందో తెలుసు అంటే బయర్సభ అరణ్యము అనే మాట అక్కడ రాశారు దేవుడు బిడ్డ. ఈ అరణ్యములో వా ఏముందో తెలుసు అంటే అబ్రహాము తగిలినటువంటి అబ్రహాము తాగినటువంటి నీరు తగినటువంటి బావి ఆ యొక్క బయర్సభలోనే ఉంది, కానీ ఎవరు కనుకోలేకపోయారు అంటే ఈ యొక్క హాగరు కనుకోలేకపోయింది కదా, కారణము ఆమె యొక్క మనోనేత్రములు ముయిపోయి ఉన్నాను. ఎందుకో తెలుసు అంటే ఆమె యొక్క మనసు సరిగా లేదు దేవుని బిడ్డ, ఆమె యొక్క మనసు సమాధానంగా లేదు. అయ్యో నేను కలిగినట్టు నా యజమాను రాలే, నేను కలిగినటువంటి నా యజమానుడే నన్ను ఇంట్లో బయటికి ఏంటేశారు, నాకు ఈ రోజు నన్ను దిక్కేమన్నారు, నా బిడ్డను నేను పోషించుకోవాలి, నా పరిస్థితి ఏంటి, నా యొక్క కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, నా పరిస్థితి ఏంటి, అయ్యో ఇంక చనిపోతే బాగుండును అనే భయముతో ఆమె యొక్క హృదయం అంతా కూడా నింపబడి ఉందో కనుక ఆమె యొక్క మనోనేత్రంతో ఆమె చోడించలేకపోయింది. ఆమె పొందుకోవలసింది ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆమె చూడలేని పరిస్థితి ఆమె కలిగి ఉందని వింటున్నారు. అందుకే దేవుడు మాట్లాడుచున్నాడు, ఆగలో నీకేమొచ్చింది, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నా, నీ కుమారుడు కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాడు, కానీ కారణేంటి, నువ్వు ఎంత వరకు నేర్చుకున్నది ఇదేనా, నా దోషమైన బాబు దగ్గర, నా దోషమైనటువంటి శాల దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదేనా, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవా, నీ కుమారుడు మొరపెట్టినప్పుడు నీ కుమారు యొక్క మొర ఆగించిన నేను, నీవు మొరపెట్టిన నీ ప్రార్థన ఆగించి నీకు కావలసింది నేనేవరా, నీకేమొచ్చింది చచ్చిపోవడానికి అది కారణమైపోతున్నా. ఈ రోజు నాకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి అది కారణమేట తెలుసా, మరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులను బట్టి, చిన్న చిన్న సమస్యలను బట్టి భర్త వదిలితే భార్య ఆత్మహత్య చేసుకోవడం, భార్య భర్త ఏదైనా మాట్లాడుతూ ఉంటే భర్త ఆత్మహత్య చేసుకోవడం, పిల్లలైన వారిని తల్లిదండ్రులు లేదని అంటే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, కారణం ఏంటి అంటే ఏమొచ్చింది, ఆగడానికి ఏమొచ్చింది, చచ్చిపోవడం కానీ కారణం ఏంటి అన్నట్టు ఇదే ప్రశ్న ఈ రోజున ఈ లోకంలో ప్రతి బిడ్డను కూడా అడుగుతున్నారు. ఎవరైతే తుందరు పాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, ఎవరైతే ఆ తుందరు పాటు యొక్క ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వారు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో విడిచిపెట్టిన నిన్ను తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడువాను, ఎలా భాయుడిని ముందుకు వచ్చి వారికి ఎత్తుకుని దాడు నేనని గాలించిన ఏ శైలు కలిగి ఉన్నారు కనుక ఏ విషయంలో కూడా మన భయపడాల్సిన పని లేదు. అందుకే ఇంకేమొచ్చింది చచ్చిపోవడం కదా, కారణేంటి, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నా. ఈ రోజు ఆగరుకు తోడైన దేవుడు ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే ప్రతి ప్రార్థన పనికి కావచ్చు. ఈ లోకంలో ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరు యేసయ్యను ఆశ్రయించిన వారికి దేవుడు తోడుంటాడనే మాట ఆయన శ్రమిస్తున్నాడు దేవుని బిడ్డ. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేయడం వాగ్దానము స్వాతంత్రించుకునేటువంటి జీవితం ఈ రోజున అనేకులు జీవించి నాశనాన్ని పొందుకునేటువంటి వారిగా ముందు పొందుకున్నారు దేవుని బిడ్డ. మనకు దేవుడు మనకి కావలసినది ఎక్కడో దూరాన్ని దూరాన్ని పెట్టడండి, ఎక్కడెక్కడో దూరాన్ని దూరాన్ని దేవుడు పెట్టడో మనకి జీవితంలో మానవీయ జీవితంలో ఏదైతే అవసరమేనో అదే స్థానంలోనికి దేవుడు మనం నడిపిస్తారు, నడిపించిన దేవుడు మనకి సిద్ధపరిచిన మనం ఏ స్థలం అయితే ఉంటున్నామో అదే స్థలంలో దేవుడు సిద్ధపరిచాడు, కానీ దాన్ని మనం పొందుకోలేని పరిస్థితి, మనం చూడలేని పరిస్థితి. అందుకే మనం ఏం చేస్తామో తెలుసు అంటే ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోదాం, ఎక్కడికి ఎక్కడ వెళ్ళిపోదాం అని తిరుగుతున్నాం మన దేవుని పెట్టాలి. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఎక్కడ వచ్చింది, మన దగ్గరే వచ్చిస్తారు దేవుని పెట్టాలి, కానీ అది మనం చూడలేక దాని ఎక్కడికెక్కడికో మనం తిరుగులానేటువంటి వారిగా మనం ఉండిపోతున్నాము దేవుని అంటున్నారు. కానీ ఆ యొక్క దేవుని యొక్క దూత అతని ఆమె యొక్క కొమ్మలో తెరవగా ఏముందండి, ఎదురుగుండానే ఏముందండి, ఆమెకి కావలసినటువంటి నీటి ఓట ఆ ఓటలో నీళ్లు తాగింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళా ఆహారం గురించి ఎక్కడికి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళదండి, ఆ బేరస్వామ్యంలోనే ఉందని రాయబడి ఉంది దేవుని పడ, ఆ అరణ్యంలోనే వారు నివసించి అతనికి ఆమెకు దేవుడు తోడై ఉన్నందున అతను గొప్ప వీరు కాడయ్యాను, అంతేకాదు ఆశీర్వాదములకు వారసులుగా వారిని సిద్ధపరచడం దేవుని పెట్ట ఎక్కడో కాదండి,
మన ఉన్న స్థలంలో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. కానీ అది చూసి అది పొందుకునే అంతస్తులు మనము కలిగి ఉండాలి. అది చూసే జ్ఞాపకములు మనకు కలిగి ఉండాలి దేవుని బిడ్డారా. అందుకే మన ఈ చూపులు మనం పొందుకోవడానికి గల కారణం తెలుసు అంటే, మనం చూడలేని కారణం తెలుసు అంటే, ఈ లోక సంబంధమైన యోగ సంబంధమైన దేవత మన కనులకు గుండె ధర్మ కలిగి చేస్తుంది దేవుని బిడ్డ. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, కొలిదేవి రాసినటువంటి మొదటి పత్రిక 2:9 ఒక విలువైనటువంటి మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఇది కొరకే దేవుడు ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన కొలిదేవి రాసినటువంటి మొదటి పత్రిక 2:9 మొదటి రాసిన మొదటి పత్రిక 2:9 ఇందులో కూర్చి దేవుడు తను ప్రేమించు వారికి వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. ఇందును గూర్చి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి తెలుసు అంటే, దేవుని ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఆఖరి యొక్క హృదయానికి గోచరము కాలేదు. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదము ఎక్కడ ఉందండి? ఆమె దగ్గర ఉంది, కానీ కంటికి కనపడలేదు. కారణం తెలుసంటే, ఈమె దేవుని మీద కంటే ప్రేమ ఎవరి మీద వచ్చిందో తెలుసంటే, తన యజమానుడి మీద వచ్చింది. తన యజమానుల మీద వచ్చింది తప్ప దేవుని మీద తన యొక్క మనసు ఉంచలేదు. అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి ఈ యొక్క హాజరు దేవుని విడిచిపెట్టలేదు తెలుసంటే, ఆమెకు దేవుడు ఇచ్చిన కుమారుడు. అందుకే అక్కడ దేవుని యొక్క దూత మాట్లాడుతుంది, ఈ చిన్నవారి యొక్క స్మరణ విని విని ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసంటే, ఇక్కడ చూసినప్పుడు ఈ వాక్యవాదం చూసినప్పుడు ఆమె హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు సిద్ధపరచింది తెలుసుకోలేకపోయింది, గ్రహించలేకపోయింది. ఏమి సిద్ధపరచాడు దేవుడు? ఆమె చూడలేని కన్నులు కలిగిన జీవితము ఆమె జీవించింది కనుక ఆమె చూడలేకపోయింది దేవుని బిడ్డ. ఈ రోజున దేవుని యొక్క పాపు దేవుడు దేవుడు మనకు అలగిస్తున్నాడు దేవుని బిడ్డ. కానీ మన నిద్రతో తెలుసు అంటే, మనం దాని దేవుని యొక్క కోపుదల మనం చూడకుండా, అయ్యో నేను ఎంతో ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే అనేక మన అపాయం నుంచి నేను తప్పించుకున్నాను అని మాట్లాడుతూ ఉంటాను. కానీ తప్పించుకున్నది ఏమి కాదు, తప్పించినటువంటి దేవుని యొక్క కోపుదల దేవుని బిడ్డ. అందుకే రాజులు 2వ గ్రంథంలో ఒక విలువైన మాటను ఇక్కడ ఇప్పుడు రాస్తున్నాను చూడొకసారి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వచనం అడిగి నేను చదువుతా. దైవసనుడైనా దైవసనుడైనా అతని పనివాడు పెద్దలెక్కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను ధన సైన్యము పట్టణము చుట్టుకుని కనపడేను. అతన్నా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదమని ఆ దైవజనుడు తనగా అతను భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కట్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పరివారి యొక్క కట్లను తెరవలేశాడు గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంట చూచేను. ప్రభువును అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ఎలీషా యొక్క పరివాడైనటువంటి గెహాజీ మనకి కనపడుతున్నాడు దేవుని బిడ్డారా. గెహాజీ యొక్క ఉదయకాలంలో పెద్దల కాలు లేచి చూశాడట. పెద్దల కాలు లేచినప్పుడు ఎవరు తెలుసా, కురవల చేతను సైన్యము ఎంతో మంది సైన్యము వారి చుట్టూ ఆ యొక్క దేశంతో అందరూ కూడా నాశనం చేయడానికి చుట్టూ ముక్కివేయడం ఎవరు చూశాడో తెలుసండి? గెహాజీ చూశాడు. గెహాజు చూసి ఏమని మాట్లాడుతున్నాడు, దైవోదరుడా ఇదిగో మనం చనిపోయడానికి సైన్యము చుట్టూ కూడా ముట్టిపోయారు, ఇదిగో మన పని అయిపోయి చనిపోతామన్నప్పుడు దైవజ
భయపడవద్దు ఇదిగో వారి కంటే మనకు అధికమైనటువంటి సైన్యము మన చుట్టూ ఉంది. ఈ సైన్యమును చూడగలిగిన కొద్దులు ఎవరు కలిగి ఉన్నారండి? ఎలీషా కలిగి ఉన్నారు. దేవుడి యొక్క కోపం ధరించేటువంటి సైన్యములు చూడగలిగే కన్నులు ఎవరు కలిగి ఉన్నారు తెలుసు అండి? దైవజనుడైనటువంటి ఎలీషా కలిగి ఉన్నాడు. కనుక ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఈ గహాజు యొక్క కన్నులు ఒకసారి తెరువు, ఈ సైన్యములు ఇతను కూడా గ్రహిస్తాడని సెలవిచ్చినప్పుడు దేవుడి యొక్క ఆ యొక్క దైవజనుడు ఎలీషా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఈ గహాజు యొక్క కన్నులు తెరిచాడంట. కన్నులు తెరిచినప్పుడు చుట్టూ కూడా రథములు వచ్చిన అగ్ని రథములు వచ్చిన చుట్టూ కూడా ముట్టలు లేదు. ఆ వచ్చేటువంటి సైన్యం కంటే వీరు చుట్టినటువంటి సైన్యం కంటే ఈ సైన్యం మహాసైన్యం కింద కనపడిందన్న దేవుని బిడ్డ చూడండి. ఈ రోజు మన యొక్క చుట్టుముట్టు కొన్ని సమస్యలు కొన్ని శోధనలు మన మీద దండెత్తి వచ్చి వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? భయపడిపోతూ ఉంటాము దేవుని బిడ్డ. మనం భయపడాల్సిన పని లేదు. నీవు కలిగి ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న శ్రమలన్నిటి కంటే, ఈ లోకంలో ఉన్న శత్రువు అందరి కంటే అధిక శక్తి పొందుడని యేసయ్యను మనము కలిగి ఉన్నామనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి కూడా భయపడాల్సిన పని లేకుండా మనము జీవించే వరకు మనము మన దేవుని బిడ్డ అన్నాడు. చూసినప్పుడు ఈ యొక్క ఆగరు ఏం చేస్తుందో తెలుసు అంటే, అయ్యో నా పని అయిపోయింది, నా జీవితంలో ఇంకా నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు, ఇదిగో నేను పోషించడానికి ఆధారం ఏమీ లేదు, ఇంకా మనకు సరిపోతే బాగుండదు అని అనుకుంది. అని దేవుడు ఈ లోకంలో సృష్టించిన ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు ఏమైనా భర్త అయ్యున్నాడు. అంటే భర్తనగా భరించేవాడు, కుటుంబాలను భరించేవాడు, కుటుంబాలను పోషించేవాడు, కుటుంబాలను నడిపించేటువంటి దేవాలు దేవుడు ఏ సైన్యం మనం కలిగి ఉన్నాము కనుక ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. ఈరోజు నీ చేతిలో ఏ విషయంలో భయపడకూడదు మనం వైపు. నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి అప్పులు, నీకున్నటువంటి స్వాదులు చూసి నువ్వు భయపడిపోతూ ఉన్నావేమో. అందుకే ఈ రాత్రి కల సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాను. నీకేమొచ్చింది చచ్చిపోవడానికి కారణమేటి? అన్నిటినీ విడిపించేటువంటి దేవాలయ దేవుడు యేసయ్య ఇదిగో నీకు తోడైనాను కనుక నీవు భయపడవలసిన పని లేదు కదా. నేను నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేను సమర్థుడు కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అందుకు రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డ, దేవుడు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నువ్వు చూడలేకపోతున్నావేమో. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం చూడలేకపోతావు అన్నామేమో. దేవుడు బిడ్డ, ఇటువంటి సైన్యమే హిజ్కియా మీద వచ్చినప్పుడు హిజ్కియా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ వాక్యం కూడా ఒకసారి చదువుకుందాము. దినములు ప్రాంతములు 2:32 దినములు ప్రాంతములు 2:32 7 వచనాన్ని చదువుదాం. నేను దిగులు పడకండి, ధైర్యం విడవకండి. అశ్రులు రాజునైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అంట మనకు సహాయం చేయటము మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధుల రాజని హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఇచ్చి ప్రభువు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యమును మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ సిరియా రాజైనటువంటి అశ్రు రాజైనటువంటి శరణాగింపు అతడు అనేకమైన సైన్యము అశ్రురాజు అంటే చాలా సైన్యం కలిగినటువంటి వారు. ఇతను అంత గొప్ప సైన్య సమూహంతో ఎవరి మీదకి వస్తున్నాడు తెలుసా అంటే ఇస్కియా రాజు మీద చూసుకున్నాడు. దేవుని బిడ్డ, ఇస్కియా రాజుని కొన్ని వెండి బంగారము అనేకమైన ఆభరణాలన్నీ కూడా నాకు అప్పగించు అన్నాడు. ఇచ్చినప్పటికి కూడా ఆ రాజ్యాన్ని యోధా రాజ్యం యోధా యూదులందరినీ కూడా వారిని అంతా కూడా బానిసగా చేసుకుందామని ఆలోచన చేసి వారి మీదకి దండెత్తి వస్తూ ఉన్నాడట. దండెత్తి వస్తూ ఉన్నప్పుడు వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థన తెలుసండి, ప్రభువాని కూడా అది తోడై ఉన్నావు కనుక నా చుట్టూ అగ్ని సైన్య సమూహముగా శత్రువు బలవంతుని మీద అధికారం ఇచ్చినటువంటి బలాన్ని
ప్రార్థించవు. అంతేకాదు నీవే అన్నిటికంటే బలవంతుడు రాబోయాడు. ఎంతమంది సైన్యము కంటే బలవంతుడు కనుక నీవు నీవు నాకు తోడై ఉన్నావు నేను భయపడను అని సెలవిచ్చినప్పుడు వెంటనే ఆ జనులైన వారితో ఆ యొక్క ఆ రాజు మాట్లాడుతున్నాడు. అశ్విన్ రాజు ఇసుకే యొక్క మాట మీద మీరు లక్ష్యపరచవద్దు. ఇసుకే ఇదిగో దేవుడు మిమ్మల్ని కాపాడతాడని అనుకుంటున్నారేమో, కాపాడలేవు. ఇదిగో నాయందు మేము దేవుడు అనేకమైన దేవరాజులు ఓడించిన సైన్యము వెళ్ళినట్టు వారు అతని మాట నమ్మకని చెప్పినప్పుడు ఇసుకే వంద మాట్లాడుకుంటున్నారు. శరీర సంబంధమైన బాహువారికి మాత్రం తోడై ఉండదు, కానీ మనకు ఆత్మ సంబంధమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఎటువంటి వాడు తెలుసా? సైన్యం అందరిని కూడా జయించిన యుద్ధములు జరిగించడం యుద్ధంలో జరిగిన గెలిచడము సమర్థము కలిగినటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాము కనుక మీరు ఎవరికి కూడా భయపడవద్దని అప్పుడు యూదులందరూ కూడా ఇసుకే చెప్పిన మాటలు ఎత్తు నమ్మకం ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు. దేవుడే ఈ పక్షాన్ని యుద్ధం జరిగించాడు. యూదులందరికీ గొప్ప చేయము దేవుడు గ్రహించారు దేవుడు. అందుకే ఈ రోజు దేవుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఎటువంటి శత్రువే కావచ్చు, ఎటువంటి శ్రమే కావచ్చు, ఎటువంటి శోధన కావచ్చు, నిన్ను తరుముతూ ఉండవచ్చు, నిన్ను నిన్ను లయపరచడానికి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పునరుద్ధరించడానికి, నిన్ను రోమర్చుకోవడానికి ఎటువంటి శత్రువు నిన్ను తాకుతూ ఉన్నప్పటికీ నువ్వు భయపడాల్సిన తప్ప లేదు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వారు తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరికంటే అధికుడు, అధిక శక్తిమంతులైన యేసయ్యను మనము కలిగి ఉన్నాము కనుక ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన పని లేదు. దేవుడుగా ఈ రోజున నీ చూపులు ఏ విషయంలో భయపడుతూ ఉన్నప్పటికీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ నియంత్రణ కలిగి ఉన్నావు తెలుసండి? దేవుడి మీద విశ్వాసం ఇచ్చిన వారు, దేవుడి మీద నమ్మకం ఇచ్చిన వారు, దేవుడు నీ కొంత సిద్ధపరిచిన ఆశీర్వాదం వైపు మాత్రమే చూస్తావారు. కానీ ఎంత మాత్రం శత్రువులని వైపు చూసినా భయపడమే దేవుడుగా శత్రువైపు చూసి మనం లొక్కు పాపం. ఎప్పుడైతే దేవుడి విశ్వాసం ఇస్తామో నీ మనోనేత్రం ద్వారా ఏం చూడడం చేశాను? నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని మాత్రమే నువ్వు చూడాలి. నిన్ను తరిమేటువంటి వారిని, నిన్ను భయపెట్టే వారిని చూడడానికి వీలదు. అవన్నీ కూడా నువ్వు ఏ విషయంలో దేవుని పెట్టండి. కానీ కారణం తెలుసంటే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నిన్ను ఎవరు విడిచిపెట్టినప్పటికీ, ఈ శరీర రక్తములు తిరిగినటువంటి వారు నీకు సహాయకులు లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆత్మ సంబంధమైన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను జయించుకుంటూ నీకు అనుగ్రహిస్తాడు దేవుని పెట్టాలా. ఇసుకే ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి సైన్యములు కూర్చోవడానికి ఇష్టం లేదు, కానీ ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క నామములు కలిగి ఉన్నాడు. అందుకే అతను శత్రువు ఈ లోకంలో ఉన్నటువంటి సైన్యాన్ని పెంచుకోవడానికి చూడలేదు. కానీ అన్నిటికంటే సైన్యము పెద్ద సైన్యం ఎవరు తెలుసంటే ఎవరు దేవుడు ఏసయ్యాని ఏసైన అతనికి కలిగి ఉన్నాడు. అందుకే ఇసుకే జీవితంలో ఎంత మాత్రం వాటిని పొందుకోలేదు. కానీ కారణం తెలుసండి, అతని మనోనేత్రము ద్వారా అతని యొక్క జీవితంలో దేవుడు ఇచ్చే గొప్ప విజయాన్ని చూడగలిగాడు కనుక అక్కడ ఉన్నటువంటి యూదులందరితో మాట్లాడుతున్నాడు. ఆ వారి రక్త మాంసములకి సైన్యములు కలిగి ఉన్నారు, కానీ అక్కడ వారందరికీ గొప్ప శక్తివంతుడు ఏసైన మనం కలిగి ఉన్నాం. మనకి దేవుడు గొప్ప చేయడం నేర్పిస్తాడు, మనకు దేవుడు తోడేస్తాడు, నాలుగు పాలేటప్పుడు ఇసుకే యొక్క మాట నమ్మకించాడు. కొంత చేయగలిగారు దేవుడు అంటారు. ఈ రోజున దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడు నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దీవులను చూడకుండా నువ్వు ముందుకు కొనసాగినట్లయితే నీ జీవితంలో అపచయము నష్టాన్ని పొందుకుంటా. అది పరిశుద్ధంలో ప్రాణ ప్రవర్తన అనే అందరికీ అందరికీ వాక్యం ఈ వార్త మనకు అందరికి తెలిసినటువంటి వాక్యమే. బిలామును గురించినటువంటి వాక్యం సంఖ్యకాండము 22వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే, సంఖ్యకాండము 22వ అధ్యాయము ఉపయోగించినటువంటి ఉపయోగించిన చదువుతా. అందుకు కాదుగా, నేను మీ దానిని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కించి వచ్చిన నీకు ఆడుదల కానా? నేను ఎప్పుడైనా నీకెట్లు చేయడు కదా అని బిలాంతో అనగా అతను లేదను అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచను కనుక చూసిన ఖడ్గము చేత పట్టుకుని కాములో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూసి తల వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసాను. యెహోవా దూత
इधो ना नरक विपरीत विरोध बैलदेरी आूची अभी तेगला
మరి అలా జరుగుతుందని కూడా నీతి మంత్రి యొక్క మరణం నాకు కావాలనుకోండి రాలేదు కదా. కారణం ఏంటంటే అతని బలోనేత్ర మూసిపోయేసి ఇహ సంబంధమైన వాటిని చూసేటువంటి ఆత్మలే కలిగి ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటి మీద అతని ఆత్మలను తెలుసుకుని ఉన్నాడు. లేకుండా అతను ఏం చేసినట్టే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. అందుకే ఈ రోజు నేను చాలా మంది లోకంలో చేసే పని తెలుస్తా. దేవుడు మనుషులందరి కొరకు అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలు చెల్లా మనందరి కొన్ని పరపరిస్తూ ఉంటే ఆ వాగ్దానాలు గ్రహించలేక ఆ వాగ్దానాలను చూడకుండా మన యొక్క మౌనేత్రాలను మూసుకొని నిలబడుతున్నాను. అందుకే దావీదు ఎప్పుడు కూడా ఏమైనా ప్రార్థన చేస్తామని తెలుసా? 119వ కీర్తన 19వ వచనం ఒకసారి చదువుదా. 119వ కీర్తన 18వ వచనం చదువుదా. 119వ కీర్తన 18వ వచనం నేను నీ ధర్మశాస్త్రమును ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. నేను భూమి మీద పరదేశమై ఉన్నాను. ఏమంటాడండి? నేను భూమి మీద ఏమై ఉన్నాను? ఇందాక బేరసు వాటి ఏం చెప్పండి నీకు? ప్రయాణపు బావి, ప్రమాణపు బావి, సాక్ష్యము. ఈ రోజున మన అందరం కూడా భూమి మీద అరవడం మాకు తెలుసంటే పరదేశులమై ఉన్నాం. ఈ దేశం మంది కాదు. అయ్యో మేనగరమే మంది శాశ్వతమైనది. బైబిల్ అంటే అడ్రస్ మనం అనుకుంటున్నామేమో దేవుని పెట్టాలి. బైబిల్ అంటే అడ్రస్ ఇది కాదు మందే, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక ప్రయాణమైన జీవితం కూడా ఈ రోజున మనం జీవిస్తూ ఉండగా ఈ రోజున దాని అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఈ లోకంలో ఈ ప్రయాణికుడై ఉన్నాను, ఒక యాత్రికుడై ఉన్నాను. యాత్రికుడై ఉన్న ఈ లోకంలో అదేమో మాట్లాడుతుంది తెలుసా? నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు. అతను ఎప్పుడు కూడా అడిగేది దేవుని ఎందుకు తెలుసు అంటే దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క వాక్యములు ఏ వాగ్దానములు మనుషుల్ని దాచి ఉంచాడో, దేవుని యొక్క వాగ్దానముల చేత ఎలాగైతే మనుషులను ఆశీర్వదిస్తాడో అటువంటి సంగతులు చూడకుండా అపవాది నా యొక్క బలయాత్రలను పూసేస్తున్నామో అటువంటి పూసేటువంటి పోతపడేటువంటి కొందరు కొద్దురు ఆయన నా కొందరు చూసేటువంటి నేత్రము నాకు దయచేయండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలైన వారికి ప్రతి విషయంలో కూడా భయపడుతూనే ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు ఆ యొక్క భయపడకము ఎందుకు రాశాడు తెలుసంటే ప్రతిరోజు మనసు భయపడుతూనే ఉన్నాడు. ఏదో ఒక విషయంలో బిడ్డల విషయంలో భయపడుతూ ఉన్నారు, భర్తల విషయంలో భయపడుతూ ఉన్నారు, బాల్య విషయంలో భయపడుతూ ఉన్నారు, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో భయపడుతూ ఉన్నారు, అప్పుల మీద బాధ భయపడుతూ ఉన్నారు. ఏ విషయమైనా సరే భయపడుకునే మానవుడు జీవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? భయపడద్దు, నేను నీకు ఆ చిన్నవాడి మరణ వినియోగారు అంటే దేవుడు నీతి మంతులు మరణ పెట్టేదా? దేవుడు ఏం చేశాడంట? ఆలకించి నాకు మరణ పెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను. దేవుడు యొక్క వాగ్దానం ఎవరున్నాయో తెలుసా? అయ్యో నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థన అసలు దేవుడు ఎక్కువదండి. మరి ఎటువంటిది? నువ్వు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను అంటే నీకు జవాబు ఇస్తాను అన్నమాట. వాగ్దానం అబద్ధమా? ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క నమ్మిక ఉంచాలి. నమ్మిక ఇచ్చి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అనుకున్నది దేవుడు తప్పనిసరిగా ఉత్తరం ఇస్తానన్న దేవుడు తప్పనిసరిగా జవాబు ఇస్తాను. మనం ఏమో అక్కడ అమ్మకు ప్రార్థన చేస్తాము. ఎలా తెలుసా? అయ్యో శుక్రవారం ప్రార్థన రమ్మన్న రైగారు ఇల్లు ప్రార్థన చేస్తారు ఏంటి? అయినా చూద్దాం ఒకసారి అదేంటి అక్కడ చూద్దాం. ఒక వారం అంటాం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి కనపడతాం, కనపడదు. రెండో వారం కన్నీ కనపడదు. ఇది విశ్వాసం అన్నమాకమా? ఇవి రెండింటి ఏది కూడా లేదు. ఇందులో దేవుని పెట్టారా? ఒక్కసారి వాళ్ళు తెరచేయండి. ఆనాడు హాగరి యొక్క జీవితము తన కుమారుడు ఆ యొక్క పశు వాళ్ళు ప్రార్థన చేతనే దేవుడు ఆగించారని చెప్పాడు కదా. ఈ రోజు యేసు క్రీస్తు గ్రంథం చేత కలగబడి యేసు క్రీస్తును ధరించుకొని నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? నీవు అడిగింది నీ జీవితంలో కొనువైంది, నీవు కలిగినటువంటి దప్పులు మీరు నువ్వు తీర్చుకోలేకపోతున్నావు అంటే దేవుని యొక్క విశ్వాసం చెప్పలేదు.
విశ్వాస నమ్మకం వారి యొక్క జీవితంలో పరిచయం పొందుకున్నారు. ఈ రోజున దేవుడి యొక్క ఆత్మ చేత దేవుడి యొక్క మాటలు దేవుడి యొక్క వాగ్దానము తన దాసుల ద్వారా అందిస్తున్నప్పుడు దేవుడి యొక్క వాక్యం విశ్వాసం ఉంచుకున్నామా ఆలోచించండి. నీ డబ్బును తీర్చబడడానికి నీ డబ్బును తీర్చబడడానికి అవకాశం లేనప్పుడు నువ్వు చనిపోతాను కూడా కదా. పిల్లలకు వాహనం చేయడానికి ఒక దప్పిక, గుహాలు కట్టుకోవాలనేది ఒక దప్పిక, ఉద్యోగము పొందుకోవాలనేటువంటి ఒక దప్పిక, పొలాలు సంపాదించుకోవాలనేటువంటి ఒక దప్పిక. ఎంతమందికి దప్పికి లేదు? ఆగారికి దప్పు పొంది కంటే అది ఏ దప్పిక లేదో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు లోకంలో? ప్రతి వారి యొక్క జీవితం ఏదో ఒక దప్పిక కలిగినటువంటి వారు ఏమైనా ఉన్నారు దేవుని పెట్టారా? అయితే ఆ దప్పికి తీర్చడానికి ఆయన ఎక్కడో సిద్ధపరచలేని భావిని నీవున్న స్థలంలోనే ఎక్కడికో వెళ్ళ అయ్యో పని జామా ఎక్కడికి వెళ్ళకుండా అందరు రాలేదు అంటే రాత్రికి ఏమంట ఎక్కడో ముదులు పోరాటండి అక్కడికి వెళ్తే కార్యం జరుగుతాయండి అక్కడికి వెళ్ళలేదు. ఏమో ప్రాంతకు రాలేదే ఎక్కడ స్వస్థించాలండి అక్కడికి వెళ్ళలేదు గుర్తు వెళ్ళలేదు. అయ్యో నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఎందుకే ఏమని మాట్లాడుతున్నాడు? ఆగంతో ఆగం కూర్చి ఆమెంట బయర్సుమ అరణ్యం అందట అటు ఇటు తిరుగుతూ ఉందట. అటు ఇటు తిరుగుతూ ఎందుకింది? దేవుడు ఆమె సిద్ధపరిచిన కనుగొనగలిగిందా? కనుగొనలేకపోయింది. మరి ఎందుకు తిరుగుతారండి లోకములను పరిపాలనయుక్తులుగా? దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ యొక్క డబ్బుని తీర్చినటువంటి ఆశీర్వాదాన్ని నీ ఉన్న స్థలంలో దేవుడు సిద్ధపరిచాడు. కానీ దాన్ని చూచేటువంటి జ్ఞాపకం నీకు లేవు, దాన్ని కనుగొనేటువంటి మనసు నీకు లేదు, ఉదయమే లేదు నీకు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఇందులో కూర్చి అపోతున్న పొమ్మ చెబుతున్న మాట్లాడు తెలుసా? దేవుడు ప్రేమించిన వారికి ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు వారి కంటికి కనపడలేదు, ఉదయములకు గోచరం కాలేదు, చెవికి వినపడలేదు. ఎంత చెప్పు వాక్కలు చాలా మంది మనుషులకి ఎంత లేదు. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఎక్కడో దూరంగా పెట్టండి. తన పిల్లలైన వారు సమీపముగానే పెడతారు. సమీపముగా ఈ బాల్యంలో కాదు, మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు తప్పికి తీర్చిన వారు తెలుసు. జీవ జలపు మూతనైన నేను నన్ను విడిచి కాల్చలేని వారు తిరుగుతూ ఉన్నారు. జీవ జలపు మూతనై నన్ను విడిచి తమ కొరకు తొట్లను తోపించుకుంటూ ఉన్నారు. ఆ చెరువులు వీళ్ళు ధ్యానంలో చేస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ బావి ఎవరు కాదు, దేవుని బిడ్డ మన ప్రభు యేసు క్రీస్తు. ఇది శ్రేష్టమైనటువంటి నీరు, మన దప్పుకి తీర్చేటువంటి నీరు. అటువంటి నీరు ఎక్కడో పెట్టలేదండి. కానీ అక్కడ ఏం చేస్తున్నావు తెలుసా? అది అరణ్యంలో లేదండి, దేవుని బిడ్డ బయర్సులోనే ఉంది. కానీ ఆమె దేవుడు సిద్ధపరిచినటువంటి బావి దగ్గర ఉంది. కానీ ఆ బావిని కనుగొనలేక అది ఏం చేస్తుంది తెలుసు? అటు ఇటు కూడా తిరుగుతుంది దేవుని బిడ్డ. అటువంటి తిరుగులానేటువంటి జీవితం కలిగి ఉన్నామేమో, అటువంటి తిరుగులానేటువంటి జీవితం కలిగి ఉన్నామేమో. అందుకే రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదము నీకు సమీపముగా ఉంది, కానీ దానిని చూచేటువంటి జ్ఞాపకంలో నన్ను దయచేయకూడదా? ఆనాడు దావీదు దేవుడు అడగలేదా? నీ ధార్మ శాస్త్రమునందు ఆశ్చర్యమైన సంతములు చూచినట్టు నా కన్నులు తెరువు, నేను ఈ లోకంలో యాత్రికుడనై ఉన్నాను అని దేవుడు మాట్లాడనట్టుగా ఈ రోజున ఏదో పెద్ద పరిమిత అడ్రస్ లాగా మనం ఏం చేస్తామో తెలుసా? ఈ లోకంలో అవి సంపాదించుకోవాలి, ఈ సంపాదించుకోవాలి అని ఎప్పుడు కూడా సంపాదించుకునే లాగా, కానీ దేవుడు మరి కొన్ని సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని సొంతం తీర్చుకునే ఆ ఉద్దేశము మనం కలిగి ఉన్నామా? ఆలోచించి ఒక పిలాము ప్రవక్తే ఈ లోకంలో అది సంపాదించుకుంది ఇది సంపాదించుకుందాం అనుకున్నాడు. ఏం సంపాదించుకోవాలి? ఎవరికి మరణాన్ని సంపాదించుకుంది. ఈ రోజున చాలా మంది చేసే పని ఎటువంటిదే, అది సంపాదించుకున్న వ్యక్తి సంపాదించుకున్న వాక్యం కూడా తిరుగుతారు. జీవోజనపోటనే దేవుని విడిచిపెట్టి మనం తిరుగులాడచ్చు. మనం ఏం సంపాదించుకుంటున్నామో తెలుసా? రెండవ మరణాన్ని సంపాదించుకుంటున్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగులు సాగదు. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి దప్పికలు కలిగి ఉన్నప్పటికీ కూడా నీ తల్లి నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టవచ్చు, లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నీ చుట్టూ కోపగానే గొప్ప
ఆయన గొప్ప కాపరిగా నీ చుట్టూనే ఉంటాడు. దేవుడు హాగరు చనిపోదామని ఏమైంది? హాగరు దేవుడు తోడే ఉండలేదా? ఆలోచించేది దేవుడు పెడ ఆగరు దేవుడు విడిచిపెట్టుడా విడిచిపెట్టడు. అబ్రహాము యొక్క సహకారం లేకుండానే హాగరు యొక్క జీవితాన్ని దేవుడు ఎంత గొప్ప ఆశీర్వదించాడు తెలుసా? ఇస్మాయిల్ అనగా మహమ్మది వారందరూ ఈ రోజున ముస్లిం అందరూ ఎక్కడ చూసారు తెలుసా అంటే ఇస్మాయిల్ యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి వారి. మరి ఈ రోజున క్రైస్తవుల తర్వాత అత్యధికంగా ఉన్నవారు ఎవరు తెలుసా అంటే మీరే. ఇస్సాకు ఇస్మాయిల్ యొక్క సంతానమే ముస్లింలే ఎవరు పెట్టారు. ఈ రోజు నిక్షిప్తంలో ఏ పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ అరణ్యములో ఆధారం ఉండదు. ఆధారము లేనప్పుడు స్థానంలో లేని దేవుడు ఆధారం చూపించి తప్పిడి తీర్చిన దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడు పెట్ట అటు ఏసైని కలిగి ఉన్నాం. నీవు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఏ విషయంలో ఒకవేళ చనిపోవాలని అనుకుంటున్నావేమో, నేను ఎంత కాలం చూసినా ఈ శ్రమ తట్టుకోలేను, ఇది భరించలేను అని అనుకుంటున్నావేమో, అందుకే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆగరో నీకేమొచ్చింది? నీకేమొచ్చింది చచ్చిపోవడానికి కారణం ఏంటి? నేను నీకు తోడేలేదా అని అవి తట్లు తెలిసాడు. ఆ స్థలంలోని వాళ్ళని ఆశీర్వదించాడు. తెలుపుట ఆ అరణ్యములోని వారు జీవిస్తూ ఉండగా వారు ఏమయ్యారంట, అతని గొప్ప విల్లు కాడేమో ఒక ఆశీర్వాదం మనకు వస్తుందిగా. దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క భార్యను దేవుడు సిద్ధపరిచాడు. అదే ప్రార్థన స్థలం, ప్రార్థన మందిరం. ఈ బావిలో ఉన్న ఈ బావిని చాలా మంది కట్టుకోలేకపోతున్నా ఏం చేస్తున్నా తెలుసా? అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఆ పరపతి మీరు కాదండి, సావకుడుదే. టీవీలో ప్రసంగం ఇచ్చి ఏమన్నా మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు బాధలో ఉన్నావా నా యొక్క దగ్గర, నువ్వు కష్టంలో ఉన్నావా నా యొక్క దగ్గర. ఎవరికి వస్తే బాధ చేస్తాడు? సావకుడు ఏదా ఇది బాధలో చూడిపించాడు. సావకుడు కాదు, సావకుడులో ఉన్న దేవుడు. దేవుడు మనం ఏ కష్టంలో ఉన్నప్పటికీ, ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ శోధలో ఉన్నప్పటికీ నీ ఉన్న స్థలంలో దేవుడు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరచాడు. ఆ స్థలంలోనే నీ దత్తు దేవుడు తీర్చుకున్నాడు. ఆ స్థలంలోనే నిన్ను ఉన్న పాటికి నీకు ఆశీర్వదించేటువంటి దేవుడు నీకెవరు ఆధారం లేకపోయినప్పటికీ నీవు కలిగి ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవారు అవుతావు. దేవుని బిడ్డ మనుషుల వల్ల మనం గొప్పవారం కాదు. హాగరు అనే ఒక కుమారుడు మనుషుల వల్ల గొప్పవారయ్యారా? లేదు. ఎవరికన్నా తెలుసంటే యావాది దేవుడిని యేసయ్య వారికి తోడై ఉన్నందుగా వారి రోజున గొప్పవారిగా ఎంచబడ్డారు. దేవుని బిడ్డ ఇస్రాయేలు చూపులో వారికి గొప్ప విజయం రావడానికి కారణం తెలుసంటే అతను కలిగి ఉన్నటువంటి సైన్యం బట్టి కాదు, అతను కలిగి ఉన్న దేవుని యొక్క తోడును బట్టి అతని యొక్క చూపులు గొప్ప జయ చూపులు పొందుకున్నాడు. దేవుని బిడ్డ ఈ రోజు నుండి చూపులు ఒకసారి ఆలోచన చేయండి. దావీదు యొక్క చూపులో అతను అంత గొప్పవాడిగా ఎదగడానికి తెలుసుకునే పరిశుభ్రంథములో రాశారు. దేవుడే పెట్టారు. అందుకే దావీదు ఏ సంబంధమైన వాటిని చూసే పనులు అక్కడ ఎప్పుడు చూసే బంగారం చూసే లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెండిని చూసి అక్కడ ఉన్నటువంటి సైన్యమును చూసి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఎవరు ఎప్పుడు చూసినా దైవ సన్నిధి, ఎప్పుడు చూసినా దేవుని యొక్క వాగ్దానము, ఆ వాగ్దానం చేత నుంచి ప్రార్థించి దేవుడి అందరూ పొందుకునే అంతస్తు కలిగినటువంటి వాడు దావీదు. మరి ఆ అంతస్తు మన మెత్తుకు కలగలేకపోతున్నాను. నువ్వు మొట్టమొదటి దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. దేవుని ప్రేమించేవాడిగా ఉంటే దేవుని ప్రేమించే వారికి ఏ వేరు కూడా పరిశుద్ధంలో రాశాడు. అక్కడ చూసినప్పుడు సింహాపు పిల్లలు ఏ విగ్రహమే ఆకలిమో కానీ దేవుని ప్రేమించే వారికి ఏ వేరు కూడా పొదవే ఉండదు. ఈ రోజు నిక్షిప్తంలో, ఈ రోజు నిక్షిప్తంలో ఎటువంటి కష్ట మార్గం నడిపించబడుతున్నప్పటికీ, ఎటువంటి శోధన మార్గం నడిపించబడుతూ ఉన్నప్పటికీ, ఎటువంటి ఇబ్బంది మార్గం నడిపించబడుతూ ఉన్నప్పటికీ కూడా నీకు ఉన్నది తోడు ఎవరు తెలుసు అంటే శరీర మాంసములు కలిగినటువంటి వారు నీకు తోడు లేకపోయినా పర్వాలేదు. దేవాది దేవుడు నీకు తోడు
పోయి ఉంటే కనుక నీ జీవితము నీ కొడుక జీవితము ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో దేవుడు నడిపించి ప్రభువు ఆశీర్వాదములకు వాసన దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకే ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ నీకే పరిస్థితి, నేను నీకు తోడై ఉన్నాను కన్నా నువ్వు భయపడద్దు. నీలో ఏమైనా నువ్వు భయపడుతున్నావా? ఇదిగో నీ ఎదుటే ఓటర్ని సిద్ధపరిచించాను. ఇదిగో నా కన్నులు తెరిచినప్పుడు ఎంతనే కన్నులు తెరిచింది, కన్నులు తెరిచింది, చూసింది ఎదురుకుండానే ఓటర్ ఉన్న బావి పేర్చుమనే ఉంది. బావి దగ్గర ఉంది కానీ బావిని కనుక్కోలేని పరిస్థితి ఈ రోజు నాకు కలిగి ఉంది. ఈ రోజు అటువంటి చూపులు జీవిస్తూ ఉన్నావేమో. అందుకే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ కన్నులు మూసిపోయినటువంటి చూపులు చూపిస్తే కనుక దావీదు వలె ప్రార్థించాడు, అయ్యా నా కన్నులు తెరవండి, మనో నేత్రములు తెరవండి, నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదములు చూసేటువంటి నేత్రములు తెరవడం. ఆయన నీ వాగ్దానం కనుగొని ఆ వాగ్దానం చేతనుంచి ప్రార్థించేటువంటి చూపులను ప్రసాదించండి అని అడగదు దేవుడు. దేవుడు తప్పనిసరిగా నీ మొదల నేత్రం తెరిచి ఉంచుతాడు. తెరిచి ఉంచితే ఏ సంబంధమైన వాటిని ఎంత మాత్రం నువ్వు చూడలేవు. నీవు దేవుడి యొక్క మొదల నేత్రం నీకు తెరిస్తే కనుక ఏ సంబంధమైన వాటి మీద ప్రభుత్వం దృష్టి పడదు. పర సంబంధమైన వాటి మీద దేవుడు నీకు అనుసరించిన ఆశీర్వాదము అది ఏదేమైనప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు నువ్వు కనుగొనడానికి వేసుకుపడుతూ ఉంటావు. అప్పుడు తప్పనిసరిగా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం లేకుండా నువ్వు తెలిసినంటే నీ హృదయానికి ఆనందాన్ని కలిగించిందిగా, నీ తప్పుకి తీర్చబడేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా కనపడుతూ ఉంటారు దేవుడి బిడ్డ. కానీ ఎంతవరకు ఏమైన దృష్టి ఉంటే కనుక ఈ రోజు ప్రార్థన చేయండి, నా మనోదేత్వం తెలవండి. ప్రవర్తమని ఏమైన వారిని చూసి నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కోల్పోయిన చూద్దా కోరుకునే దాడు మరి ఆత్మ సంపదమైన వాటిని చూసి నిర్దయం వారిని తెలియకుండా చూద్దాను ప్రసాదించాను అని అడగండి. దేవుడు తప్పనిసరిగా మీకు అందరు అనుకరిస్తారు. అలాగే ఎలీషా చూసినప్పుడు దేవుడు వారి చుట్టూ ఉంచిన ఖర్చులను చూసి ఏ విషయంలో అతను భయపడకుండా ముందుకు కొనసాగినట్లుగా యహాజు వలె కాకుండా ఎలీషా వలె నా మనోనేత్రము తెరవండి. ఎల్లప్పుడూ నీ కోపంలో నేను జీవిస్తూ నీ తోడులో నేను జీవిస్తూ మా జీవితము మా పిల్లల యొక్క జీవితము ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకునే కుటుంబం దయచేయండి అని అడగండి. దేవుడు తప్పనిసరిగా నీ చూడం కూడా అనుగ్రహిస్తారు. అటువంటి కృపను దేవుడానికి ఆయన తలను విడిచి లోపలో మనం ఎందుకు వచ్చాడు మధ్యలో తెలుసు అంటే మనకున్నటువంటి శ్రమలు మనకున్నటువంటి కష్టములు మనకున్నటువంటి బలహీనతలను ఇబ్బందుల నుంచి విడిపించి ఆయన ఆశీర్వాదములకు వారసులు సిద్ధపరిచే ధన్యత ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించేసి ఆయన మహిమ పొందును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులుగా ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు చెప్తున్నా. ఇంతవరకు మిగిలిన మాటలు చెప్తా మందరితో మాట్లాడి బలపరచని ఎస్ఐ మీకు వందనాలు చెప్తున్నా. విన్నటువంటి వాక్యం విడిచిపెట్టకుండా ప్రతి హృదయంలో నీటి కట్టి అయ్యా ఫలింపజేసి నీ రాకటి ప్రతిబంధంలో మా ఇంటి పరిచిస్తుంది త్వరలో రాని ఉన్నా ఏసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు నిబంధన కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.